హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ ఎట్ హోమ్. జుట్టు రాలడాన్ని అరికట్టి హెల్తీ హెయిర్ని అందించే ఆలోవేరా ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కలబంద లేదా ఆలోవేరాలోని జిగురు పదార్థం జుట్టుకి తేమని నిగారింపుని అందిస్తుంది. దీనిలోని పోషకాలు జుట్టుకి దృఢత్వాన్ని ఇస్తాయి. అంతేకాదు, ఆలోవేరా స్కాల్ప్పై పేరుకున్న డాండ్రఫ్ని, డెడ్ సెల్స్ని తొలగిస్తుంది, జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. స్కాల్ప్ యొక్క పిహెచ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసి డాండ్రఫ్, దురద లాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఆలోవేరా ఆకులను శుభ్రంగా నీళ్లతో కడిగి ఆకు మొదట్లో 1 ఇంచ్, చివర్లో 4 ఇంచుల పాటు కట్ చేయాలి. ఈ భాగాల్లో ఆలో లైటెక్స్ అనే పసుపచ్చటి విష పదార్థం ఉంటుంది. దీనిని పూర్తిగా తొలగించకుండా వాడినట్లయితే దురద, మంట లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విష పదార్థాన్ని తొలగించేందుకు ఆకులని గోడకి ఏటవాలుగా ఆనించి 1 గంట పాటు ఉండనివ్వాలి. గంట తర్వాత మీరు గమనిస్తే పసుపచ్చటి విష పదార్థం అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఆకులు జెల్ని తీసేందుకు సిద్ధంగా ఉన్నాయి. చివళ్ళు సైడ్స్ కట్ చేసి పైన కింద ఉన్న గ్రీన్ లేయర్ని తొలగించి లోపల ఐస్ క్యూబ్స్లా కనిపించే జెల్ని సెపరేట్ చేయాలి. సపరేట్ చేసిన జెల్ ముక్కల్ని 1 మిక్సీ బౌల్లోకి తీసుకుని జ్యూస్ లాగా తయారు చేసి రెడీగా ఉంచుకోవాలి. ఆలోవేరా ఆయిల్ తయారు చేసుకునేందుకు ఈక్వల్ క్వాంటిటీస్లో ఆలోవేరా జ్యూస్ని, కొబ్బరి నూనెని కలిపి రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి సన్నని మంటపై 1 మందపాటి గిన్నెలో ఈ ఆలోవేరా కోకోనట్ మిశ్రమాన్ని వేసి కలియబెడుతూ మరిగించాలి. ఆలోవేరా జ్యూస్లోని నీటి వల్ల నూనెను మరిగించేటప్పుడు చిందుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా, సాధ్యమైనంత పెద్ద గిన్నెని ఉపయోగించి పెద్ద గరిటెతో కలియపెడుతూ దూరంగా నిల్చుని నూనెని మరిగించండి. 15 నుంచి 20 నిమిషాల పాటు నూనె మరిగాక ఆలోవేరా రసమంతా ఎగిరిపోయి గోల్డ్ కలర్లో ఉన్న నూనె తయారవుతుంది. ఇప్పుడు గ్యాస్ ఆపేసి నూనెను చల్లారనివ్వాలి. చల్లారిన ఆలోవేరా ఆయిల్ని గ్లాస్ లేదా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. దీనిని 2 నుంచి 3 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ నూనెను వారంలో 2 సార్లు హెయిర్ ఆయిల్ మసాజింగ్కి వాడి అందమైన కురులను సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.